అండి. స్పైసీ క్రియేషన్స్ అండ్ చేజల్లమ్మ క్రియేషన్స్ నుంచి వస్తున్న మా ఇంటెలిజెంట్ ఇడియట్ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మా డైరెక్టర్ గారు, ప్రజెంట్ ట్రెండ్ యూత్కు ఉన్న ఆలోచనలు, యూత్ ఏదైతే జనరల్ లైఫ్లో జరుగుతున్నాయో ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఉన్న సబ్జెక్ట్ అండి ఇది. క్రైమ్ కామెడీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ అండి ఇది. అంటే ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ వీటన్నిటిని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో కామన్ ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేలాగా డిజైన్ చేసిన సబ్జెక్ట్ అండి ఇది. మీ అందరికి ముందుకు వస్తున్నాం మేము ఈ నెల 23న, అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ చూడండి అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఐ విల్ నాట్ టేక్ యువర్ మచ్ టైమ్, బట్ ఐ జస్ట్ సే ఫైనలీ ఆర్ మూవీ ఆర్ రిలీజింగ్ ఆన్ 23rd, సో ప్లీజ్ అండ్ గో వాచ్ ఫార్ షూర్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్స్ హైదరాబాద్ టాలీవుడ్ ఇండస్ట్రీ, మై ప్రొడ్యూసర్, మై కోస్టర్, ఎవ్రీవన్, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ. లాంగ్ బ్యాక్ అంటే ఇప్పుడున్న ఏజ్ గ్రూప్కి తెలియచ్చు తెలియకపోవచ్చు, ఈ సినిమాకి రెసెంబ్లెన్స్ ఉంది. ఒకటి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆ సినిమా తీసిన తర్వాత కోడి రామకృష్ణ గారికి దర్శకుడికి జ్వరం వచ్చింది కంప్లీట్ అయిన తర్వాత. దాని రీజన్స్ మనం గూగుల్లో ఎక్కడెక్కడైనా సెర్చ్ చేసుకున్నా దొరుకుతుంది. అలాగే చిరంజీవి గారికి గొప్ప బ్రేక్ వచ్చింది, కానీ ఆ సినిమా బయటికి రావడానికి ముందు ఎన్ని రకాల ఇబ్బందులు పడింది, ఏ రకంగా వచ్చింది అనేది అది కొద్దిగా మీడియా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఒకసారి సెర్చ్ చేస్తే అది కూడా చాలా సూపర్ హిట్ అయింది సినిమా రావడానికి సుమారుగా. మా సినిమా కూడా అదే విధంగా కొన్ని ఇబ్బందులకి గురైంది, కానీ చివరికి ఇది విజయం సాధిస్తుంది, గొప్పగా వెళ్తుందని చెప్పగలుగుతాను. రెండోది, శివ సినిమా, రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అది మొదట్లో సెట్స్లో కానీ మిగతా సందర్భాలు కానీ చాలామంది చెప్పారు ఈ సినిమా ఎందుకు ఇలా తీస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ సినిమా ఒరిజినల్గా మూవీ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఆ విధంగా ఆ సినిమాతో ఈ సినిమాతో నేను పోల్చడం దుస్సాహసం కావచ్చు, కానీ ఈ ఇంటెలిజెంట్ ఇడియట్స్ మూవీ కూడా ఈ రెండు రకాల ఫేజ్లు నేను దీంతో పోల్చొచ్చు. మీరు సినిమా చూసిన తర్వాత అటువంటి థ్రిల్ని, అటువంటి వండర్ని, ఒక సర్ప్రైజ్ని మన తెలుగు సినిమాలో చూస్తారు. సినిమాటిక్ సినిమా సిస్టము ఎప్పుడు ఉండేటటువంటి ఆ సిస్టమ్ ఆఫ్ డ్యూయేటు లేకపోతే ఫైటు తర్వాత చాలా పంచ్ డైలాగ్స్ అనే సిస్టమ్ కాకుండా, ఎందుకంటే మన సినిమాలో ఉన్నటువంటి నలుగురు ఇంటెలిజెంట్సు ఇడియాటిక్ పనులు చేస్తారు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాని ఏ విధంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అన్నది ఇది ఒక సెటైరికల్గా నడుస్తుంది. అందుకే మేము పోస్టర్లో కూడా క్రైమ్ కామెడీ అని దీన్ని చేసాం. యాక్చువల్గా ఈ మధ్యన హర్రర్ కామెడీ ఒక జోనర్ నడుస్తుంది. మా యొక్క ఫేజులు దాటుకుంటూ వచ్చాం సెన్సార్లో, ఆ విషయం పత్రికలు కూడా కొన్ని వచ్చి ఉండొచ్చు. ఇన్ని ఫేజులు దాటుకుని నిలబడిన తర్వాత తెలుగు సినిమా చరిత్రలో ఒక ఫుల్ ప్లెజ్డ్, ఏమాత్రం కామెడీ తగ్గకుండా క్రైమ్ ఎలిమెంట్ అంతర్లీనంగా సాగుతుంది సినిమాని ఒక గ్రిప్పింగ్ మోడ్తో తీసుకెళ్ళాం. దీంట్లో మా డైరెక్టర్ గారు బాలాజీ గారు చాలా ఒక గొప్ప విషయాన్ని తెలుగు సినిమాకి పరిచయం చేస్తారు. అంటే ఈరోజు చెప్తే బాగుండదు, రాబోయే శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సెన్సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా రావడానికి చాలా తక్కువ సమయం తీసుకోవడానికి ఇండస్ట్రీ నుంచి కూడా మాకు చాలా సహకారం చేశారు. న్యాచురల్గా ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరికొకరు సహకారం ఉండదు, తర్వాత ఇబ్బంది ఉంటుంది, రిలీజ్కి కొన్ని సమస్యలు ఉంటాయి. మరి లక్ష్మీ నరసింహస్వామి మాకు బ్యానర్కి ఆశీర్వాదం ఉంది. ఎలా నడిచిందో అన్ని రకాలుగా చాలా రిచ్గా వచ్చింది. అన్ని సినిమాలు చెప్తాం చాలా రిచ్గా ఉంటుంది ఇది జరుగుతుందని, కానీ మీరు సినిమా చూసిన తర్వాత పత్రికా ముఖంగా ఈ విషయాన్ని మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం. సినిమా రిచ్గా ఉంది, టెక్నికల్లీ డామినేటింగ్గా ఉంటుంది. ముఖ్యంగా సప్తగిరి బ్లైండ్ క్యారెక్టర్ చేశారు ఇందులో. ఆ బ్లైండ్ క్యారెక్టర్ని ఎంత నవ్విస్తుందో, మొదటిసారి సప్తగిరి షేడ్ కూడా అంత ఎమోషనల్గా కన్నీళ్ళు కూడా పెట్టేస్తుంది. సప్తగిరి మాతో మాట్లాడుతూ చెప్పాడు ఆయన, వద్దొద్దు రీ రికార్డింగ్ చాలా బాగుండాలి, లేకపోతే నాది ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఇబ్బంది అవుతుంది. కానీ వాస్తవంగా ఆయన ఎంత నవ్విస్తాడో ఈ సినిమాలో ఆ విధంగా కంట్లో నీరు